అంకిత అనిరుద్ధ్కి మధ్య ఏదో సంబంధం ఉందన్న పుకార్లు ఉన్నట్టుండా వీధి వీధంతా గుప్పమన్నాయి అది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా అన్నది ఎవరికీ తెలియకపోయినా ఊహాగానాలు మాత్రం తారస్థాయికి చేరుకున్నాయి అనిరుద్ మనం ఇలా కలుసుకోవడం చూసే వాళ్ళకి బాగుండదు కదూ అంది అంకిత నీకు బాగుంది కదా అన్నాడు అనిరుద్ధు అంత సూటిగా అడిగితే ఏం చెప్పను అందులోని మీ ఫ్రెండ్ భార్యని పట్టుకొని నువ్వేం చెప్పద్దు నా రాక నీకు సంతోషాన్ని కలిగిస్తుందని నీ కళ్ళు నీ ముఖమే చెప్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నన్ను ఇస్కాంతంలో ఆకర్షిస్తున్నావు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఒక్కరోజైనా ఉండలేకపోతున్నాను నేను అంత అందంగా ఉంటానా అందం ఒక్కటేనా మనుషులు ఆకర్షణీయమైనవి ఇంకా చాలా ఉంటాయి మా ఆవిడ అందంగా ఉంటుంది పచ్చటి పసిమి దేహం ొత్తైన పడవాటి జుట్టు ముద్దబంతి పువ్వులా ఉంటుంది కానీ ఏం లాభం లేదు తెలివితేటలు లేవు చలాకితనం లేదు అందం తప్ప ఆకర్షణ లేదు ఆకర్షణ అంటే గ్లామరస్గా ఉండడం మా ఆవిడ ముద్దబంతి అయితే నువ్వు విరజాజి పువ్వువి ఆవిడ సతీ సావిత్రి టైప్ అయితే నువ్వు అప్సరస లాంటి దానివి బాగుంది పోలిక కానీ అనిరుద్ ఒక్కోసారి నాకు భయం వేస్తుంది మనం తప్పు చేస్తున్నామేమో అనిపించి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అయినా ఎందుకు నేను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ఈ ఇంతటి శక్తి ఏంటి ఆడ మగ మధ్య భగవంతుడు ఇంత ఆకర్షణ ఎందుకు పెట్టాడు అనిపిస్తుందో ఆలోచిస్తుంటే అదే సృష్టి విచిత్రం అయినా అంతగా నువ్వు భయపడాల్సిందే గిల్టీ ఫీల్ అవ్వాల్సిందేముంది మనం ఏం తప్పు చేస్తున్నామని మన అభిరుచులు మన క్వాలిఫికేషన్స్ మనం చేస్తున్న జాబ్ ఒకే రకం గనుక తరచూ కలుసుకుంటున్నాం ఆసక్తి కలిగించే విషయాల్ని కబుర్లుగా చెప్పుకుంటున్నాం కంప్యూటర్ ముందు కూర్చొని జాబ్కి సంబంధించిన టాపిక్స్ చర్చించుకుంటున్నాం అన్నాడు అనిరు తేలిగ్గా తీసుకుంటూ అంతకు మించింకేమీ లేనట్లే కదా మనసు శోధనలో పడి అంది అంకిత చెప్పగా ఏదో బలమైన ఆకర్షణ మాత్రం ఉందని ఆ ఆకర్షణ పైవాటి వల్ల వచ్చిందే కొంతవరకు అంకిత నేను ప్రాక్టికల్ మనిషినే ఏది ఆలోచించినా ఏ పని చేసినా అది నాకు సుఖాన్ని సంతోషాన్ని తృప్తిని కలిగించాలని కోరుకుంటాను అందరూ నాగే ప్రాక్టికల్గా ఉండాలన్నది నా అభిమతం ప్రాక్టికల్ అంటే చెప్పనా ఉదయం నిద్ర లేవగానే ఆవిడ నాకు చక్కటి కాఫీ ఇస్తుంది రుచికరమైన టిఫిన్ పెడుతుంది నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా నా బట్టలు ఇస్త్రీ చేస్తుంది నా షూ పాలిష్ చేస్తుంది నాకు క్యారేజీ తెచ్చి చేతికి అందిస్తుంది మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే మంచి టీ ఇచ్చి లుంగి చేతికి అందించి తినటానికి స్నాక్స్ ఏమైనా పెడుతుంది అన్ని మౌనంగానే చకచక ఇది నా డ్యూటీ అన్నట్లుగా చేసేస్తుంది బాగానే ఉంది కదా ఏంటి బాగుండేది ఆ పనులన్న ఓ పని మనిషి భార్య అంటే కీర్చిన బొమ్మలాగానో మాటలు నేర్పించిన చిలకలాగో చలిమిడి ముద్దలాగా కాదు ఉండాల్సిందే తనకంటూ ఓ రుచి అభిరుచి ఓ అనుభూతి ఓ జీవితం వ్యక్తిత్వం ఇష్టాయిష్టాలు అంటూ ఉండాలి భర్తతో మాట్లాడాలి పోట్లాడాలి అలకలు సాధింపులు సాగించాలి అప్పుడే జీవితం చైతన్యవంతంగా ఉంటుంది ఆ కాపులను నిత్య నూతనంగా సందడిగా సరసంగా ఉంటుంది జ్యోతిలో ఇవేవీ లేవు తన పురాణ కథలోని పతివ్రత స్త్రీ టైపు మాత్రమే కాదు చాలా భయస్తురాలు చాలా ఆసక్తురాలు కూడా ఇంటి గడప దాటి బయట కాలు పెట్టడానికి ఇష్టపడదు ఆమెకి చీకటంటే భయం పరాయి మగాడంటే భయం గోడ మీద బల్లంటే భయం ప్రతి పనికి నా మీద ఆధారపడి ఉంటుంది అలాంటి ఆడవాళ్ళంటే నాకు చిరాకు తన తోడి జీవితంలో నాకు యాంత్రికత తప్ప ఎలాంటి ఆనందం తృప్తి త్రిళ్ళు కలగడం లేదు ఉత్తర దక్షిణ ధృవాల లాంటి మగ ఆడాలను మొగుడు పిల్లలుగా దేవుడెందుకు కురుస్తాడో నాకు అర్థం కాదు నిన్ను నన్ను భార్య భర్తల్ని చేస్తే మన కాపురం ఎంత సరదాగా ఉండేది అన్నాడు అనిరుద్ధ్ అనిత కళ్ళలోకి గుచ్చిగుచ్చి చూస్తూ ఒక నిమిషం అంకిత మనసు వసం తప్పింది ఆ చూపులు తన పట్ల పట్లతనుకున్న ఇష్టం ప్రేమ అంకితని వివసురాలు చేశాయి ఆమెకు అతని మీద పట్టరాని ప్రేమ కలిగి అది హృదయంలోనే ఓ ప్రవాహ రూపం దాల్చింది ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు ఈ వ్యవస్థ విధించిన అర్ధం లేని నియమ నిబంధనలు అన్నిటినీ తోసి ఒక్కసారి అతని గుండెల మీద వాలిపోయి ఆ జానుబాహు వల్ల ఒదిగిపోవాలన్న చిలిపి కోరిక కలిగింది ఆమె మనసును చదివినట్లుగా అన్నాడు అనిరుద్ధ్ మనిషి మనసు చాలా విచిత్రమైనది అంకిత దాన్ని అర్థం చేసుకోవటం ఎవరి తరం కాదు ఎలా ఎందుకు ఎవరు అన్న ప్రశ్నలకు అందులో తా ఉండదు ప్రేమకు దేశకాల పాత్రలు ఉండవేమో అనిపిస్తుంది అదొక ఫీలింగ్ అదొక అన్కంట్రోలబుల్ స్థితి ఆ విషయం గ్రహించలేని ఈ సమాజం వాళ్ళని వేలెత్తి చూపాలని అపనిందల పాలు చేయాలని విమర్శించాలని చూస్తుంది సాంప్రదాయపు సంఖ్యలలో మనిషిని బంధించాలని చూస్తుంది అన్నాడు అనిరుద్ధి కాస్త ఉద్వేగంతో తను పైకి చెప్పలేకపోతున్న మాటల్ని అనిరుద్ధి నోటి వెంట వింటున్నట్టుగా ఉంది అంకితకి మగాడివి ఒక స్త్రీవైన నాకెలా ఉండాలి అందులోని పెళ్ళైన దాని అందు తలవంచుకుంటూ మెల్లగా భయపడుతున్నావా అంకిత అన్నాడు అనిరుద్ధి అంకిత చేయి మీద చేయి వేసి భరోసా ఇస్తున్నట్టుగా ఆ స్పర్శకు ఉలిక్కి అంకిత మూడు నెలల పరిచయంలో మొట్టమొదటిసారి అతను తనని స్పర్శించాడు ఆ స్పర్శ తన ప్రమేయం లేకుండానే తనలో వింత పొలకింతని కలిగించింది దాంతో అంకిత మనసులో ఓ భయం చోటు చేసుకుంది ఈ ఆకర్షణ అదుపు తప్పిన బండిలో ఎట్టుపోతుందో ఏం చేస్తుందో అన్న ఆలోచన రాగానే చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది సారీ అన్నాడు అనిరుద్ధ్ మా వీధి వాళ్ళంతా మన ఇద్దరి గురించి చెవులు కొనుక్కుంటున్నారు నా వంక అనుమానంగా చూస్తున్నారు మన ఇద్దరి క్యారెక్టర్స్ కు ఇదో అవుతుందేమో లోకం నిరసన చూపుల్ని అసహ్యాన్ని భరించగలమా అంది అంకిత తనలో తాను మాట్లాడుకుంటు Internet gak angkita. ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను నిజం దాచకుండా చెప్పు నా ఫ్రెండ్తో మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉందా పూర్తి సంతృప్తితో ఉంటున్నావా ఉంటే నా హృదయానికి నువ్వెంత దగ్గరై ఉండేదానివి కాదని నా నమ్మకం అన్నాడు అనిరుద్ధ్ అంకిత హావభావాల్ని చూపుల్ని జాగ్రత్తగా గమనిస్తూ అనిరుద్ధ్ నువ్వు అనుకున్నట్టు ఉత్తర దక్షిణ ధృవాల దేవుడు ఎందుకు కలుపుతాడో ఎడముఖం పెడముఖంగా భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి కాపురం చేస్తుంటే తమాషాగా ఎందుకు చూస్తుంటాడో నాకు అర్థం కాదు నేను నా భర్తతో సరదాల్ని స్పందాలని అనుభూతుల్ని పరిపూర్ణమైన వైవాహిక జీవితాన్ని కోరుకున్న దాన్ని మా వారికి మాత్రం ఇవేమీ పట్టవు ఊళ్ళు తిరగటం డబ్బు సంపాదించుకొని రావటం ఒక్కటే ఆయన ధ్యేయం ఒకసారి ఇల్లు వదిలి వెళ్తే మళ్ళీ ఎప్పటికో రాక ఫోన్లో ఫార్మాలిటీ పలకరింపులు తప్ప నా మనసు నా తపన ఆయనకు అర్థం కావు ఆయన చోట్ల ఒంటరిగా ఎలా ఉంటున్నారు అసలు ఒంటరిగానే ఉన్నారో జంటను వెతుక్కున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఈ ఒంటరి బ్రతుకు బ్రతకలేకపోతున్నాను అంతటి మనస్తాపంలో ఉన్నప్పుడు నువ్వు పరిచయం కావటం నాకు తోడుగా నిలవటం అంత విచిత్రమైన నాలో ఎందుకు అపరాధ భావాన్ని కలిగిస్తుంది తన మగాడు ఎక్కడ ఎక్కడేం చేసినా చెలుతుందేమో ని ఆడదాన్నైనా నాకు అలక్క కాదు కదా అంది అనితే భయంగా నీ భయం నాకు అర్థమైంది స్త్రీకి స్వేచ్ఛ అవసరం అని చలం ఎందుకు చెప్పడా రోజుల్లో పుస్తకాలు చదివినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతున్నాయి అంకిత నిజానికి మనం ఒక గూటి పక్షులం కావాల్సిన వాళ్ళం విడివిడిగా ఒకరినొకరు ఇంత దూరం నుంచి చూసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది అన్నాడు రోజు నిరాశగా ఏం చేస్తాం అంకిత ఒక్కసారి నిన్ను నా గుండెలకు హత్తుకుని ఓదార్చాలని అలాగే నేను సేద తీరాలని ఉంది అడగలేక అడుగుతున్నట్లుగా అన్నాడు అనిరుద్ధు చటుకున్న తలెత్తి ఆశ్చర్యంగా చూసింది అంకిత తన రెండు చేతుల్ని ముందుకు చాపాడు అనిరురుద్ధు బొద్దు అంది అంకిత ఖచ్చితంగా మనం ఈ జన్మల భార్యాభర్తలం ఎలాగో కాలేమో కనీసం ఒకళ్ళకొకళ్ళం దగ్గరగా కూర్చొని ఓరట కూడా పొందకూడదా ఇష్టమైన వాళ్ళ స్పర్శ ఎన్నో గుండెగాయాలకు మలమూల పనిచేస్తుంది అంటారు అన్నాడు అనిరుద్ధు బొద్దు ఈ చర్య ఎంత దూరం పోతుందో ఏ పరిణామాలకో దారితీస్తుంది అందే ఆ తర్వాత మన చేతుల్లో ఉండదు మనం ఎంత మంచి వాళ్లమైనా ఆకర్షణ ముందు ఓడిపోయి చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి మనం మంచి స్నేహితుల్లా మిగిలిపోగలిగితే లోకానికి కాకపోయినా మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం పడదు అందే ఏవేవో భయాలు పట్టి పట్టిపీడిస్తుండగా కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చున్న అనిరుద్ చటుక్కున లేచి అయితే నేను వస్తాను అంటూ లేచాడు కోపం వచ్చిందా లేదు సానుభూతి కలుగుతుంది నీ మీద నా మీద ఈ కోపంతో ఇక్కడికి రావా బహుశా రాను వస్తే ఈ లోకం ఏమైనా అనుకుంటుంది మీ ఆయనకి తెలిస్తే ఆయన ఏమైనా అనుకుంటారు అలా అంటావు కానీ నువ్వు తప్పక వస్తావు అంకిత అంతలోనే ఎలా చెప్పగలవు బికంగా అన్నాడు అనిరుద్ధు నేను ఐస్కంతానే నువ్వు వినుము ఆకర్షణ తప్పదు మాటలు ప్రేమగా చెప్తా మన సూరిస్తావు దగ్గరికి రామంటే మాత్రం దూరం దూరం అంటావు అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాక చేస్తున్నాను ఆ మాత్రం ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేవా నువ్వు నాకు కావాలి నీ సాన్నిధ్యం కావాలి నీతో రోజంతా ఇలా మాట్లాడుతూనే ఉండాలి అందులో నాకు ఆకర్షణ ఉంది ఆనందం ఉంది కానీ దాంతో భయము ఉంది అయితే నేను వచ్చి నిన్ను భయపెట్టమేందుకు ఇక రానులే రెండు హృదయాలకు సంబంధించి మన సక్రమ సంబంధం రెండు శరీరాలకు సంబంధించిన అక్రమ సంబంధంగా మారే ప్రమాదం లేదని నీకు నాకు అనిపించేంతవరకు యధేచ్ఛగా నువ్వు రావచ్చు పోవచ్చు అందే అంకిత నిజంగానే అనిరుద్ధి రాడేమో అనే భయంతో చిరునవ్వుతో బాయ్ చెప్పి మనసులో మాత్రం ఈ భయాలు ఈ బింకాలు ఎప్పుడు ఇలాగే ఉండవులే ఏదో ఒక బలహీన క్షణంలో మన ఇద్దరి మధ్య నుంచి మంచులా కరిగిపోయి నువ్వు అనుకున్నట్టే ప్రమాదంలో పడేస్తాయి అనుకుంటూ వెళ్ళిపోయాడు అనిరురుద్ధ్ జ్యోతి కళనీళ్ళు పెట్టుకుంటూ కనిపించింది ఎందుకేడుస్తున్నావు కసురుకున్నాడు అనిరుద్ధు రాత్రి పదవుతున్నా ఇంకా మీరు ఇంటికి రాలేదు ఏమైందో అని చచ్చేంత భయం వేసింది అంది జ్యోతి ఏమవుతుంది చస్తానా చావనే బతికి ఏం సుఖపడాలి గనుక నిన్ను కట్టుకోవడంతోనే నా బతుకు నాశనమైంది ఇదిగో జ్యోతి ఇప్పుడే చెప్తున్నాను నువ్వు నాకు నచ్చలేదు నేను కోరుకున్న భార్యను ఇలాంటిది కాదు అందుకే నా ఆనందం కోసం నాకు నచ్చిన ఒక ఆవిడితో స్నేహం చేస్తున్నాను గర్ల్ ఫ్రెండ్ లాంటిది అన్నమాట ఆ మంట నాకు చాలా ఇష్టం ప్రేమ అర్థమైందా అప్పుడన్నా మనుషులకు కాస్త చలనం వచ్చి కోపం ఏర్చే లాంటివి కలుగుతాయేమోనని ఉన్న విషయం దాచుకుంటూ చెప్పాడు అనిరుద్ధ్ అంతా విని అన్నం వడ్డించమంటారు అంది కూల్గా జ్యోతి ఆశ్చర్యంతో తలెత్తి చూశాడు అనిరుద్ధు నువ్వు అసలు మనిషివైనా చక్కబొమ్మవా నీ మనసులో కోపం ఆవేశం ఈర్ష విచారం అనేవి ఉండవాసలు అన్నాడు చిరాగ్గా మీరు చెప్పే అబద్ధాన్ని నిజమనే నమ్మేంతటి అమాయకురాన్ని కాదులేండి నేను జ్యోతి తడికల్లతోనే నవ్వుతూ నేను చెప్తుంది నిజం వృత్తి పలుకుతూ అన్నాడు అనిరుద్ధు నిజమైతే అయిందిలేండి మీకు నచ్చిందంటున్నారు కదా చిన్నపిల్లవాడు అందమైన బొమ్మను చూసి బాగుంది కావాలని మారం చేసి తీసుకొని కాసేపు ఆడుకొని ఆ తర్వాత పక్కన పెట్టేస్తాడు ఒకటి అడుగుతుంటే ఒకటి చెప్తావేంటి నేను చెప్పింది బొమ్మ గురించి కాదు అందమైన ఆడదాని గురించి నేను చెప్పింది అందమైన ఆడదాని గురించే ఆకర్షణీయమైంది ఏదైనా కావాలనిపిస్తుంది ఎవరికైనా కానీ క్షణికమైన ఆకర్షణ తగ్గాక అప్పటిదాకా ఆడుకున్న బొమ్మను పిల్లవాడు విసిరేసినట్లు అప్పటిదాకా వాడుకున్న ఆడదాన్ని మగాడు అలాగే వదిలేస్తాడు కానీ ఈ దేశపు స్త్రీల విషయంలో అదంత తేలిక కాదు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడనే ఆశ్చర్యంగా అన్ని మాటలు అన్ని సమయాల్లో అందరికి అర్థం కావు ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకొని మిగతాది వదిలేయండి ప్రస్తుతానికి భోజనానికి రండి అందులో జ్యోతి నాకొద్దు నేను ఆవిడతో కలిసి భోజనం చేసి వచ్చాను కసిగా అన్నాడు అనిరుద్ధ్ ఇందాకటి నుంచి తెగ ఆకలేస్తున్నా మీతో కలిసి భోజనం చేయాలని అలాగే కూర్చున్నాను అంటూ వంటగదిలోకి వెళ్లి తన కొక్కదానికే కంచం వడ్డించుకుంది జ్యోతి అనిరుద్ధికి ఆకలిగా ఉంది అందులోని భార్య వంట చాలా రుచిగా ఉంటుంది అందుకే ఓ మట్టి దిగివచ్చి ఎంత తింటావులే నాకు వడ్డించు అన్నాడు కొంచెం అన్నవాడు కంచెం ముందు కూర్చొని బాగానే లాగించడం చూసి తనలో తానే నవ్వుకుంది జ్యోతి అనిరుద్ధ భోజన ప్రియుడు అలాంటి భర్తకి ఇష్టమైన పదార్థాలు వండి దగ్గర కూర్చొని కొసరి కొసరి వడ్డించడంలో అపరితమైన ఆనందం తృప్తి దొరికాయి జ్యోతికి ఇవ్వటంలో ఉన్న హాయి స్త్రీకి తెలిసినంతగా పురుషుడికి తెలియదు ఇద్దరు మౌనంగా భోజనం చేస్తున్నారు మాటల తోటలను తాను ఎంతగా పేలుస్తున్నా ఇసుమంతను చలించకుండా నిబ్బరంగా ఉన్న భార్యను చూస్తుంటే కసి ఉక్రోషం తను వస్తున్నాయి అనిరుద్ధులు అందుకే మళ్ళీ ఎందుకు నువ్వు నాకు తగిన భార్యవ కాదనిపిస్తుంది అన్నాడు నాకు అలాగే అనిపిస్తుంది అందు టక్కున జ్యోతి ఏమని నేను మీకు తగిన దాన్ని కాదని మీరక్కడ నేను ఇక్కడ కదా ఆవిడైతే అదే ఆవిడంటే అంకిత నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ నీకు చదువు లేదు మంచి ఫిజిక్ లేదు గ్లామర్ లేదు ఫాస్ట్నెస్ లేదు ఆ దేవుడు ఆవిడతో కాకుండా నీతో నన్ను ఎందుకు కూర్చున్నట్లు నిలదీసి అడుగుతున్నట్లుగా అన్నాడు అనిరుద్ధ్ ఒక్క నిమిషం మౌనంగా ఉండి తలెత్తి భర్త ముఖంలోకి చూస్తూ ఆ దేవుడు చేసిన మనం తన బొమ్మలకు చేసే పెళ్ళిళ్ళు ఆయన ఇష్టం ప్రశ్నించడానికి మనమెవరం అంది జ్యోతి వేదాంతమా ఇది వేదాంతాల్లో అనిపించిందా మీకు అయితే మామూలు మాటల్లో వివరంగా చెప్తాను నేను వేద పాఠశాలలో వేదం చదువుకుంటున్నప్పుడు నా సహ విద్యార్థి వేదవ్యాసాన్ని ఒకడు ఉండేవాడు ముఖంలో కల ఉట్టిపడుతూ ఉండేది గంభీరమైన కంటంతా పొలిపోకుండా స్పష్టంగా వేదం మంత్రాలు చదువుతుంటే చెవుల్లో మృతధారాలు వచ్చి పడుతున్నట్లు ఉండేది ఉత్తమ సంస్కారం వినయ విధేయతలు ఎవరిని నొప్పించిన మనస్తత్వం చూసి ఇతడే నాకు తగిన భర్త అని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ అతన్ని భర్తగా పొందగలిగాన ఒక్కసారి గదిరిపడ్డాడు అనిరుద్ధ్ అంటే అంటే పెళ్లి కాకముందు నువ్వు ఒకడిని ప్రేమించావా అన్నాడు కోపంగా తగిన భర్తలు ఎంచుకోవడం ప్రేమించడం అవుతుందా రాజుల కాలంలో రాజకుమార్తె చేతికి వరమాల ఇచ్చి నీకు నచ్చిన వాడిని వరించు అని నిండు సభల పెళ్ళికొడుకుల్ని నిలబెట్టి కూతుర్ని పంపించేవాడు తండ్రి అది అయితే ఆ లెక్కనామ ఎంతమందిని ప్రేమించినట్లు ఇంతకు నేను చెప్పి వచ్చేది ఏంటంటే ఆ దేవుడు ఆ రోజు అతనితో నాకు ముడిపెట్టకపోబట్టే కదా ఈ రోజు నేను మీకు తగని భార్యనయ్యాను తగిన వాళ్లకు తగిన వాళ్ళతో ముడిపెట్టకుండా తగని వాళ్ళతో ముడిపెడుతున్నాడంటే ఆ లెక్క ఏంటో దేవుడికి తెలియాలి మనకి తెలిసినా తెలియకపోయినా నా నమ్మకం ఏంటంటే దేవుడు ఎప్పుడు తప్పడని అంటుండగానే మనసులో భుజాలు తడుముకున్నాడు అనిరుద్ధ్ నీ మాటలో వ్యంగ్యం నాకు అర్థమైంది నేను దాన్నని మీరు ఇంగ్లీష్ చదువుకుంటే నేను సంస్కృతం చదువుతున్నానని తప్పుతున్నావు నేను నువ్వు నాకు తగిన దానివి కాదన్నానని నువ్వే నాకు తగినవాడు కాదు అని అర్థం వచ్చేలా కదలు లేవు కోపంగా చూస్తూ అన్నాడు అనిరుద్ధ్ అయితే మీ అంకిత కథ కల్పితమేనా కాదు నిజం అలాగే నా కదా నిజమే నీకు మాటలు రావని నువ్వు చాలా అమాయకురాలేవని అనుకున్నాను ఇన్నాళ్ళు కంచెంలో చేకడుక్కొని లేస్తూ అన్నాడు అనిరుద్ధు ఇన్నాళ్ళు మాట్లాడాల్సిన అవసరం రాలేదు మీకు నాకు మా జాబడేల ప్రస్తావన ఇంతకు ముందన్నడు రాలేదు కదా నిలకడగా ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో వేస్తే అవి కదలకుండా ఎలా ఉంటాయి అయితే నీకు ఏర్చగలుగుతుంది అన్నమాట మనసులోనే ఆనందిస్తూ అన్నాడు అనిరుద్ధ ఏర్ష కాదు జాలి కలుగుతుంది మీ మీద ఆవిడ మీద కూడా ఎందుకంటే ఆకర్షణ ఉండే చాలా తక్కువ దీపం తన చుట్టూ తిరిగే పురుగుల్ని చూస్తుండగానే నిమిషంలో కాల్చేసినట్టు ఆకర్షణ అనేది నుండి జీవితాలు తన చుట్టూ ఆ రక్షణను తిప్పుకొని ఆ తర్వాత కాల్చి బుడిద చేస్తుంది చేతులు కాలాక ఆకులు పట్టుకుందామన్నా చేతుల ఇద్దరిశీలైతే ఆకులు ఈ సమాజం వ్యవస్థ అంది జ్యోతి అనిరుద్ధికి వెంటనే అంకిత గుర్తుకు వచ్చింది ఆమె పడుతున్న భయం ఆందోళన ఆకర్షణ నుంచి తనని తాను వెనక్కి లాక్కోవడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నం అన్ని గుర్తుకు వచ్చి పార్టీలో భార్య మాటలు సమన్వయం చేసుకొని తాను భయపడ్డాడు తన మనస్థితిని తన భార్య ఎక్కడ కనబడుతుంది అనే భయంతో నాకు వస్తుంది అని వంక చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్లిపోయాడు బెడ్ లైట్ వెలుతురులో అటు తిరిగి పడుకున్న భర్తను గమనించింది జ్యోతి అతను పడుకున్న తీరుని బట్టి కోపంతోనూ చిరాకుతోనూ గర్వంతో ఉన్నాడని గుర్తించి తనలో తానే నవ్వుకుంది తన కట్టుకుని ఉన్న చీరని విప్పి దూరంగా విసిరేసి వెనుక నుండి వచ్చి అమ్మంత అనిరుద్ధి మీద పడిపోతూ ఈ రాత్రి నేను ఒరి వేషం కడుతున్నాను మీరు ప్రవరాక్యుని వేషం కడతారో మాయా ప్రవలోని వేషం కడతారో మీ ఇష్టం మీరే వేషం కట్టినా మన మాలమా వందే ఊహించని ఆ సంఘటనకు నివ్వరపోయాడు అనిరుద్ధ్ బెడ్రూమ్ లోను భుజం చుట్టూ కొంగు వేసుకుని పడుకునే తత్వం కలిగిన జ్యోతి ఆ రోజు అలా ప్రవర్తించడం వింతగా ఉంది జీర్ణించుకోవడం కష్టంగా ఉంది అతనికి చిచ్చి ఇదేంటి నీకు సిగ్గులేదు అన్నాడు ఓహో ఇప్పుడు మీరు ప్రవరాక్యులు అన్నమాట అత విధి చచ్చా అన్నారంటే నిన్ను మరింత రెచ్చిపోవాలి అంటూ తన రెండు చేతులతో భర్త ముఖాన్ని తనకు అభిముఖంగా తెచ్చుకుంటూ బొగ్గుల మీద పెదాల మీద గాఢంగా ముద్దుల వర్షం కురిపించింది కోపం చిరాకులతో ఒక కుదుట నామని దూరంగా నెట్టేశాడు అనిరురుద్ధ్ నువ్వు అసలు ఆడదానివేనా నువ్వు వింతగా బరతగించగలవాని నేను అనుకోలేదు అన్నాడు పట్టరాని కోపంలో నోరు జారుతూ ఆ తర్వాత స్లిప్ ఆఫ్ ద టంగ్ అనుకుంటూ నాలిక కరుచుకున్నాడు అదోలో వ్యంగ్యంగా నవ్వింది జ్యోతి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఆ నవ్వు బెడ్ లైట్ వెలుతురులో అనిరుద్ధికి అస్పష్టంగానైనా అర్థమయ్యేలా కనిపించింది ముబ్బుల చాటు చంద్రునీలా సిగ్గుల మేలు ముసుగు చాటును ఉండే ఇల్లాలు మీకు నచ్చదుగా అందుకే సిగ్గు విడిచి స్త్రీతత్వాన్ని కాసేపు పక్కన పెట్టి మీతో సరసమాడాను ఫలితంగా మీరు నన్ను బరితెగించిందా అని అన్నారు మీ మగాళ్ళ మనసు చాలా విచిత్రమైంది కట్టుకున్న పిల్లలు మోడ్రన్గా ఫాస్ట్గా చొరవగా ఉండాలి అని కోరుకుంటారు తీరాలా ఉండబోతే బరితెగించామంటారు మీకు తెలియకుండానే మీ మనసు మన సంస్కృతిని సాంప్రదాయాలని ఇష్టపడతాయి గౌరవిస్తాయన్న విషయం గుర్తించలేక కుహన సంస్కృతిలో వెంటబడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత మీరు ఇబ్బందులు పడుతుంటారు అయినా మా ఇష్టం వచ్చినట్లు మా స్వభావానికి తగినట్లుగా మమ్మల్ని ఉండనీయకుండా మీ కోరికల పేరట మా కాంక్షలు పెట్టడం మీకు న్యాయమాంది జ్యోతి భర్త కళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ ఆ చూపుల వాడి గుండెల్లో గుచ్చుకోవడంతో చటుక్కన చూపు బాల్ చేశాడు అనిరుద్ధ్ భర్త దేనస్థితి జ్యోతిని బాధించింది ఇంకా విషయాన్ని పొడిగించి అతన్ని అవమానించడం ఇష్టం లేక మీరు వాస్తవాన్ని గుర్తించాలని కొంచెం ఓవర్ ప్రాక్టికల్గా చెప్పాల్సి వచ్చింది షోకేస్లో అందమైన బొమ్మను చూసి అది కావాలని తల్లి దగ్గర మారించేసే కుర్రాడిలా రోడ్డు మీద కనిపించే ప్రతి గ్లామరస్ గర్ల్ నా భార్య మారిపోవాలని కోరుకుంటే అది జరిగే పని కాదని చెప్పడానికి ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది ఆకర్షణకున్న శక్తి బలమైనదైతే ప్రేమకి అనుబంధానికి ఉన్న శక్తి అంతకన్నా గొప్పది దృఢమైంది అంది జ్యోతి జ్యోతి నన్ను క్షమించు నీ శక్తిని నీ తెలివిని తక్కువంచనా వేసి నేను చాలా పొరపాటు చేశాను భార్య తల తలపెట్టుకుని పడుకొని సేద తీరుతూ అన్నాడు అనిరుద్ధ్ మునివేళ్లతో భర్త జోట్టు సవరిస్తూనే కాసేపు అంతర్ముఖిగా ఉన్న జ్యోతికా సమయంలో ఇందాక భర్త ప్రస్తావించిన అంకిత గుర్తుకు వచ్చింది మనసంతా జాలితో నిండిపోయిందా సాటి స్త్రీ మీద ఏవండి ఇందాక మీరు అన్న అంకిత ఆవిడ కల్పిత పాత్రలు అయితే పర్వాలేదు కానీ నిజంగా ఆవిడ ఉండి ఉంటే మీ మీద ఆకర్షణ జీవితాన్ని ఏ ముళ్ళ కంచులోకి లాక్కెళ్తుందో ఒకసారి ఆవిడ గురించి కూడా ఆలోచించండి ఆకర్షణకున్న మహత్తర శక్తికి మునులు ఋషులే దండక మండలాలను వదిలిపెట్టి లొంగిపోయారు ఆవిడ పెళ్లి కాని అయితే మీ మూలంగా ఆమెకు భవిష్యత్తు లేకుండా పోతుంది పెళ్లిన స్త్రీ అయితే ఆమె సంసారం చిత్రమై రెంటికి చెడిన రేవడి అవుతుంది కనుక మీ వల్ల జరగబోతున్న ఈ అనార్థం నుంచి కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది అందే ఆమె వ్యక్తిత్వానికి ముగ్ధుడైన అనిరుద్ధు నిజమే అది నా తక్షణ కర్తవ్యం నా ప్రేరణ వల్ల ఆమె నా ఆకర్షణలో పడిపోయిందే అనుకున్నాడు అనిరుద్ధ్ ఆ తర్వాత అనురాగంతో భార్యని దగ్గరికి తీసుకుంటూ కళ్ళతో ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కదా మీ కనుకి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్